క్షమించండి, సామెతల గ్రంథం 23వ అధ్యాయం, సామెతల గ్రంథం 23వ అధ్యాయం, సామెతల గ్రంథం 23వ అధ్యాయం 13వ వచనం చూడండి. నీ బాలురు శిక్షించుట మానుకొనకము, బెత్తముతో వానిని కొట్టని ఎడల వాడు చావకున్న. బెత్తముతో కంట్రోల్ చెయ్యకపోతే ఏమవుతాడు చెప్పండి, చెప్పండి. నా వైపు శాపలెట్టేలా చూడకండి, చెప్పండి. అక్కడ చూసి ఏం జరుగుతుంది చూడండి, అక్కడ చెప్తున్నాడు చూడండి. నీ కొడుకులకి కూతుర్లకి నువ్వు క్రమశిక్షణ చేయడానికి వాడికి దైవికమైన ట్రైనప్ నువ్వు ఇవ్వకపోతే వాళ్ళు ఏమవుతారని రిఫరెన్స్ చెప్తుంది, చచ్చిపోతారు. బెత్తముతో కొడితే వాడు చనిపోడు, బెత్తముతో కొట్టకపోతే చచ్చిపోతాడు. అక్కడ ఉంది చూడండి, చనిపోతాడని అడుగుతున్నాను. వీడు ఎలా చనిపోయాడంటే, నేను చెప్పనా, వీడు ఎలా చనిపోయాడంటే వాళ్ళ అమ్మకున్న బైక్ ఇచ్చే యాక్సిడెంట్ అయిపోయి చచ్చిపోయాడు. వీడు ఎలా చనిపోయాడంటే, ఎందుకండి వేగంగా తోలుతున్నాడండి. ఎక్కడుంటుందండి వీళ్ళమ్మ? కువైట్లో ఉందండి. ఎక్కడుందండి వీళ్ళ అమ్మగారు? ఇజ్రాయెల్లో ఉన్నాడండి. ఎక్కడున్నాడండి వీళ్ళ అమ్మ నాన్నగారు? విదేశాల్లో ఉండి కష్టపడుతున్నారండి. వీడేం చేస్తాడండి? అక్కడి నుంచి వాళ్ళు డబ్బులు పంపిస్తాయండి. వీడు బైక్ కొనుక్కున్నాడండి, వేగంగా తోలాడండి, ఎదురొచ్చి లారీని గుద్దేసి చచ్చిపోయాడండి. మీరు బైక్ కొనిచ్చారు కానీ వాడికి బెత్తము వాడలేదు. మీరు వస్తువులు వాడి కొనిచ్చారు కానీ దైవికమైన దేవుడు చెబుతున్న ఆ క్రమశిక్షణ డిస్ప్లిన్ నేర్పించు. అడిగిందల్లా కొనిచ్చా, కావలసినంత ఎగరమన్నారు. నీకేంట్రా, మేమంత సంపాదించాం, నీ అకౌంట్లోనే వేస్తున్నాం. ఇండియాలో జాగ్రత్త చూసినప్పుడు అకౌంట్లో నెంబర్ ఎంత పెరుగుతుందో పడినప్పుడల్లా చూసుకుంటాడు. అబ్బా 80, 90, 100, 2 లక్షలు, 3 లక్షలు, 50 లక్షలు, 60 లక్షలు, మాకింత డబ్బు ఉంది, మాకేట్లే అనుకుంటాడు. వాళ్ళకి ఇస్తాం అకౌంట్లు, మరి అదేం తింగరేస్తాలో నాకు అర్థం అవ్వదు. నాకు వాళ్ళకి అకౌంట్లు ఇచ్చి జాగ్రత్తగా చూసి ఇంత అకౌంట్ మెయింటైన్ చేస్తున్నాం, అమ్మకేమో 60,000 వస్తుంది, నాన్నకేమో 50,000 వస్తుంది, అటు ఇటు కలిపితే 100,000 దాటుతుందని కానీ ఇంక ఈడేం పని చేస్తే ఈడేం చదువుకుంటాడు చెప్ప. మా అమ్మ నాన్న కష్టపడిన నాకేగా ఏగంగా తోలుతున్నారు. ఆ ఏగముగా తోలి బైక్ యాక్సిడెంట్లు చేసి చచ్చిపోతాడు. మరో మాట చెప్పండి, ఇక్కడి నుంచి విన్నాను, ఒకవేళ తప్పు అయితే నాకు క్షమించండి, ఒకవేళ అది నిజమైతే సరి చేసుకోండి. ఒకప్పుడు కోనసీమ సంబంధం అంటే చాలా ముచ్చటండి. కోనసీమ వెళ్తే కేరళ వెళ్ళినట్టు ఉంటుంది, ఇంకా అలా వెళ్ళి అత్తవారు ఎందుకంటే ఇంకా కేరళ ఇంకా అలా వెళ్ళి అలా రావచ్చు అని ఫీలింగ్ నా. కానీ విషయం ఏంటి చెప్పనా, ఈరోజు ఎక్కువ దర్యాప్తులో అమ్మ నాన్న ఎక్కడో ఉండి కష్టపడితే కొడుకులు కూతుర్లు ఈరోజు లేచిపోయి పెళ్ళిళ్ళు చేసుకున్న జాబితా ఈ కోనసీమలో ఎక్కువైపోయిందంటే నమ్మగలరా? కాదు చెప్పండి. కావాలని స్కెచ్ చేస్తారట, ఇక్కడే నిన్న స్టోరీ, కావాలని స్కెచ్ చేస్తారట బీచ్లో, కావాలని దొరుకుతారట. అప్పటికే ఫ్రెండ్స్ చెప్తారట, ఎవరు మేము ఎలా వస్తామరా, మీరు అలా రండిరా, ఒకేసారి పట్టేసుకుంటారా, అల్లరి చేసండిరా, ఇంకెవరికి చేయర్రా, నాకే చేసేస్తారా. ఇన్ని స్టోరీలు వినబడుతున్నాయి ఇక్కడి నుంచి. ఇదేంటా అంటే భయం లేదు, లగ్జరీ వీల్ని పాడు చేస్తుంది. దేవుడు మిమ్మల్ని దీవించాడు, ఒకప్పుడు ఆకలి కడుపుని మిమ్మల్ని సమృద్ధిగా దీవించాడు. కానీ మీ ఆకలి కడుపులు నిండిన తర్వాత మీ కొడుకుల్ని కూతుర్ని ఆ సమృద్ధి ఒకవేళ ఇండైరెక్ట్గా పాడు చేస్తుందేమో. జాగ్రత్తగా ఒక క్రైస్తవ సహోదరుడిగా మిమ్మల్ని అడుగుతున్నాను, జాగ్రత్త. ఒకప్పుడు పెద్దలు వేరు ఇక్కడ, ఒకప్పుడు పెద్దలు ఎంత చక్కగా కట్టారు, ఆ విలువలేవి. ఆకలి కడుపులు తున్నప్పుడే ఈ ప్రాంతంలో విలువలు ఉన్నాయని కనపడ్డాయి. ఈరోజు కడుపులు నిండాకే కళ్ళు అనుకోవాల్సి వస్తుంది. ఎన్ని స్టోరీలు, బెత్తము వాడకపోతే వాడు ఎక్కడ చావడమే కాదు, వాడు చచ్చాక పాతాళంలో కూడా నిత్యము చచ్చిపోతాడు. ఈ జీవితానికే సుఖం చూడకండి, రాబోతున్న జీవితానికి కూడా గండి కొడుతున్నారు మీ గుడ్డు ప్రేమలతో. బెత్తం వాడండి, వాళ్ళకి బెత్తము వాడండి. వాడిని బెత్తము వాడితే బెత్తంతో కొట్టేస్తే చచ్చిపోతాడని ఏం ఫీల్ అవ్వకండి. బెత్తానికి ఏం చచ్చిపోరు, అదే చెప్తున్నాడు అక్కడ. బెత్తానికి ఏం చనిపోడు, రెండు తగిలించండి, వాడండి.